స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 575 పాయింట్లతో నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ 56548 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 167 పాయింట్ల లాభంతో 16843 వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతల మధ్య దేశీయ సూచీలు నష్టాలతో కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన నిరుద్యోగ దీక్షకు జనశంకరంపేట మండలం నుంచి వెళ్లకుండా బీజేపీ నాయకులను ఎస్ఐ మహమ్మద్ గౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సురేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి దశరథులు పోలీస్ స్టేషన్ లో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ గౌడ్ మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపడితే ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేయడం శోచనీయమని, ఎన్ని అరెస్టులు చేసినా వెనక్కి తగ్గేదే లేదని వారు తేల్చి చెప్పారు. దీక్షకు వెళ్లకుండా పోలీసులు అక్రమ అరెస్టు చేయడం, అధికార పార్టీకి సొత్తులుగా మారడం జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని, ఈ గుండాగిరి ప్రభుత్వాన్ని ఎట్లాగో అట్టు వండిస్తాం. ఈ ప్రభుత్వాన్ని దించే వరకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది. రాబోయే 2023లో ఖచ్చితంగా భాజపా అధికారంలోకి వస్తుంది. ఇది అధికార దుర్వినియోగం పాల్పడ్డ ప్రతి నాయకుడికి ఈ సీఎం ఖచ్చితంగా వెంటనే రాజీనామా చేయాలి. చేతగాని పరిపాలన సాగిస్తున్న ఈ సీఎం రాజీనామా చేయాలి. ప్రశ్నించే గుంతులపై దాడి చేయడము, అక్రమ అరెస్టులు చేయడము పూర్తిగా బీజేపీ అంటే కేసీఆర్కు ఒక వణుకు పుడుతుంది. ఆ వణుకుతోనే హుజూరాబాద్ ఉండవుతో పోలీస్ స్టేషన్లో పోయి వణుకుతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు.